అన్న నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని ఎక్కుతారు అన్న ఈ ఎలక్షన్స్ కి? ఇద్దరు కలిసి వస్తారు, గెలిచే ఛాన్స్ ఉన్నట్టుంది టీడీపీ జనసేన. ఏ జగన్ ఎందుకు రాడు? జగన్ వస్తాడని ఉంది టాక్ అయితే, పబ్లిక్ టాక్ అయితే మనం కృష్ణాపురం రెగ్యులర్ గా అడుగుతున్నాం కదా, సింగిల్ గా వస్తాడు సింహం అండ్ కొట్టేది ఎవరు, ఆయన కొట్టాలంటే జగన్ని కొట్టాలంటే జగనే ఉండాలి ఎదుటంగా అంటున్నారు జనాలు. అయితే జగన్ రావడానికి ప్రధానంగా ఏ కారణాలు హెల్ప్ అవుతాయి అంటారు? మన వరకే తెలుసు, పబ్లిక్ టాక్ ని బట్టి అయితే ఇంటింటికి పథకాలు అందిస్తున్నాడు, దాని వల్ల జగన్ అనే గెలిచే అవకాశం ఉంది అంటున్నారు చాలా వరకు అయితే. సో మనకి లోకల్ లో మనం ఇక్కడ హైదరాబాద్ ఉన్నాం, తెలంగాణ పట్టలేం కాబట్టి పెద్దగా అక్కడ ఇండియన్ ఊర్లలో ఏం జరుగుతుంది సిటీలో ఏం జరుగుతుంది. నచ్చుతుందా జగన్ పాలన మీకు నచ్చిందా? చూడలే కదా మనకి, ఊర్లలో ఏం తిరగలేదు, ఇక్కడ ఉన్న దాని ప్రకారం వాళ్ళు చెప్పేది అయితే జగన్ అండి అంటున్నారు. ఒక పక్క ఏమో ఫ్యాన్స్ పెరగడం వల్ల టీడీపీ జనసేనకు వాళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఇద్దరు చిరసగం తీసుకుంటారేమో 2.5 ఇయర్స్. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి వస్తే జగన్ కి దెబ్బ అవుతుంది అంటారు? అది 175 టార్గెట్ పెట్టుకున్నాక ఎట్లా దెబ్బ అవుతుంది, అవదు కదా. ఎలా అయినా జగన్ ఎగుతాడా? ఛాన్సెస్ అయితే అదే ఎక్కువ శాతం అదే కనబడతాను, ఎందుకంటే అక్కడే అన్న వేస్తున్న జగన్ అన్న ఫోటో చూసి వేయాలి. సో అంత ఒక్కడ అయి ఉండి అంత మందిని నడిపిస్తున్నాడు, సో ఎక్కడైతే మైనస్ అవుతుంది అనుకున్నాడు వాళ్ళని తప్పించేస్తున్నాడు, సో ఆటోమేటిక్ గా టార్గెట్ పెట్టుకున్నాడు గెలుస్తాడు. ఇలాంటి హీట్ మూమెంట్ లో కొన్ని సినిమాలు జగన్ కి సపోర్టెడ్ గా రిలీజ్ అవ్వడం రీసెంట్ గా రెండు వచ్చినాయి, అవి చూడలేదు. సో బాగుండేది, సో అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, సపోర్టెడ్ గా ఉన్న సినిమాలు కట్టి వెళ్ళిపోతుంది. ఆపోజిట్ కూడా తీసినట్టున్నారు ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని, సో దాని మీద 2 రోజుల నుంచి కాంట్రవర్సీ జరుగుతుంది, ఆ సినిమాని ఆఫ్ చేశారే. సో ఏంటంటారు వాళ్ళ సినిమాలు అయితే రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. గవర్నమెంట్ కి ఏ పార్టీ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఉంటే ఎక్కడైనా ఆపే ఛాన్సెస్ ఉంటుంది, సో అదే విధంగా ఆపేరు కావచ్చు. సో చూడలే, చూసింటే బాగుండే, ఎందుకంటే ఆయన కొన్ని వెబ్ సిరీస్ కూడా చూసాను మైరాగ, ఓకే చాలా బాగుంటాయి సినిమాలు. ఓకే, సో ఫైనల్ గా 2024 ఎలక్షన్స్ లో ఎవరిని ఎక్కుతారంట? జగన్ టార్గెట్ పెట్టుకున్నాడు, ఇక్కడ అడిగే పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు, సో జగన్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్నారు కాబట్టి మేబీ 50-50 అలా ఛాన్సెస్ కూడా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. కంపారిజన్ మనకు బర్రె లెక్కతో పవన్ కళ్యాణ్ తో అవసరం లేదు, ఆయన స్థాయి వేరు, ఆయన లెజెండ్ తో వేరే తను కంపేర్ చేసాం అనుకుంటున్నాయి, లెజెండ్ లెజెండే. ఆయన ఓడి లాస్ట్ ఎలక్షన్స్ తో ఓడిపోయినా కూడా ఇంకా ఆయన కల్ట్ ఫ్యాన్స్ చూసినాం, దానికి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సినిమా రాజకీయం ఒకటి కాదు, కానీ ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా రోజు రోజుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెరిగారు. కానీ అన్నా ఇప్పుడు టీడీపీతో ఎప్పుడైతే జనసేన కలిసిందో అప్పటి నుంచి ప్యాకేజ్ స్టార్ 3 పెళ్లిల గురించి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా, అలాగే చంద్రబాబు నాయుడు ముసలోడ్ అయిపోయాడు రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటారు, దాని గురించి ఏమంటారు? అది వాళ్ళకే ప్లస్ అయితే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూడా కేసీఆర్ కూడా ఎంత ఎంత డౌన్ ఫాల్ చేసారు, అంటే బంతి ఒకసారి బౌన్స్ అయ్యి బౌన్స్ బ్యాక్ ఇస్తారు కంపల్సరీ, అది ఆయనకు 3 పెళ్లిల విషయం కానీ ఏదైనా కానీ ఆయనకు అదే ప్లస్ అవుతారు తప్ప మైనస్ అయితే కాదు. సో పొత్తు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నది ఎలక్షన్స్ లో? ఎలక్షన్ లో పొత్తు వాళ్ళకున్న పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం చూసుకుంటే దానికి ఓటింగ్ పర్సంటేజ్ దేనికి చేసుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళు. సో ఇప్పుడు వైసీపీ జగన్ గారు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు 5,000 పెంచాడు కదా, సో దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? యాక్చువల్ అది తెలంగాణ, నేను అక్కడ పాలిటిక్స్ 5,000 ఇస్తారని చెప్పి మనం చెప్పలేము, సో అది కూడా వాళ్ళ ఇష్టం. అది అంటే వైసీపీ ప్రభుత్వం విఫలం అవ్వడానికి కారణం వైసీ మాది కాదు కదా అన్న, మా తెలంగాణ మేము విమర్శలు ఎందుకు వస్తున్నాయి? 5 ఇయర్స్ ఎవరికైనా ఇప్పుడు వ్యతిరేకత అనేది వస్తుంది, ఆల్మోస్ట్ మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత రాలేదా, జనాలు కొత్తదనం కోరుతున్నాయి. మీరు విన్న దాన్ని బట్టి అదే విధంగా చూసిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు? రోడ్లు రహదారులు ఇంకా బెటర్, అంటే మనకు ఫ్యూచర్ లో కూడా అవకాశాలు ఉన్నాయని అంటే బాగాలే అంటున్నారు కదా. వాళ్ళే అంటున్నారు, ఇప్పుడు మన పోయేదాకా చూడలేము మనమైతే రెగ్యులర్ గా అది అరే ఎవ్రీ ఇయర్ జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా జగన్ గారు, సో నిజంగానే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చారనుకోవచ్చా యూపీఎస్సీ ప్యాటర్న్ లో? ఇవ్వలేదు మాక్సిమం అయితే. సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అండి టీడీపీ జనసేన పొత్తుకి? అక్కడ సీట్ల అంటే 50 వాళ్ళు ఉన్నదానికి దానికి దీనికి చేసి తీసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ రీసెంట్ ప్రవర్తన చూసుకుంటే చెప్పుతో కూడా దాని వైసీపీ వాళ్ళని చెప్పు చూపించారు. అట్లాంటివి విమర్శలు లేదు, మీరు ఎన్నిసార్లు వేయలేదు బహిరంగంగా ఎందుకు వేయలేరు? అంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు లేకుండా రాలేరు అనుకోవచ్చు? వచ్చినా గెలవకున్నా కూడా ఎమ్మెల్యే అయితే కంపల్సరీ గెలుస్తారు. పవన్ ఓవరాల్ గా ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది, టీడీపీ గానే పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను.